కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఇద్దరు వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. చీరల పంపిణీ చేసిన వ్యవహారంపై జిల్లా కలెక్టర్ విజయరామరాజు తీవ్రంగా పరిగణించి విచారణకు ఆదేశించారు. ఆదివారం ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాజమల్లు ప్రసాద్ రెడ్డి తన సొంత స్థలంలో దూదేకుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే దూదేకుల తాయిలాలు ప్రకటించారు. అంతేకాదు ఈ సభకు జనం రావడానికి రంజాన్ సందర్భంగా చీరలిస్తున్నట్లు చెప్పి భారీగా మహిళలను తరలించారు. చీరలకు సంబంధించి టోకన్లిచ్చి మీడియా ముందు అవి పంపిణీ చేయకుండా వెళ్లిపోయారు. టోకన్లు ఉన్నవారందరికీ చీరలు ఖచ్చితంగా ఇస్తామని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. వాస్తవాలు తేలడంతో పంపిణీకి బాధ్యులుగా ఉన్న వైసీపీ నేతలు పగిడాల దస్తగిరి నాగూరులుగా గుర్తించారు. వీరిపై మున్సిపల్ కమిషనర్ ఆర్వోల ఫిర్యాదుతో టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు. నువ్వేంది బా గాల్లో ఉన్నావు నాయన? దేవాంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రమణారెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. రమణారెడ్డి. కవిత, సీఎం సొంత జిల్లాలో ఇప్పటి వరకు పూర్తిగా కూడా ఎన్నికల నియమావళి ప్రక్రియనైతే ఉల్లంఘిస్తున్నటువంటి పరిస్థితి. గత రోజు క్రితం పూర్తిగా వైసీపీ ఆధ్వర్యంలో ఒక కుల సంఘానికి సంబంధించినటువంటి ఆత్మీయ సమావేశాన్ని పొద్దుటూరు ఎమ్మెల్యే అభ్యర్థి రాజమల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఆత్మీయ సంఘానికి వేలాదిగా మహిళలు హాజరైనటువంటి పరిస్థితి. వీరందరికీ కూడా ఒక టోకెన్ సిస్టమ్ ద్వారా కూడా చీరలు పంపిణీ చేసినటువంటి క్రమం ఉంది. ఈ పంపిణీ చేసినటువంటి క్రమం ఏదైతే ఉందో దీనిపైన జిల్లా ఎన్నికల అధికారి అయితే సీరియస్ అయినటువంటి పరిస్థితి. ఆ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఆత్మీయ సమావేశాన్ని సమావేశపరిచినటువంటి ఆర్గనైజర్స్పై కూడా వైసీపీ నేతలైనటువంటి ఇద్దరు వ్యక్తులపైన కూడా కేసులు కూడా నమోదు చేసినటువంటి ఆ ప్రక్రియ కనుగొని ఉంది. పూర్తిగా కూడా నిన్నటి దినానికి సంబంధించి ఈ ఆత్మీయ సమావేశానికి భారీ ఎత్తున కూడా ఓ స్కూల్కు ఒక కళాశాలకు సంబంధించినటువంటి బస్సులను కూడా వినియోగించారని తెలుస్తోంది. దానిపైన కూడా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలోని సిబ్బంది కూపీ లాగుతున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి ఇద్దరిపైన కేసులైతే నమోదు చేసినటువంటి పరిస్థితి. తాజాగా ఇవాళ ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ తిరుగుతున్నటువంటి ఇదే ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి రాచమల్లి శివప్రసాద్ రెడ్డిని కూడా ఇదే కేసుకు సంబంధించి అధికారులు అడ్డుకున్నటువంటి క్రమం ఉంది. సాధారణంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినటువంటి క్రమంలో ఎన్నికల నియమావళిని అనుసారం కూడా వీళ్ళు ప్రచారం జరిపించుకోవాలి, బహిరంగ సభలకు సంబంధించినటువంటి సమావేశాలకు హాజరు కావాలి. కానీ అక్కడ ఉన్నటువంటి ఎన్నికల నియమావళిని పూర్తిగా ఉల్లంఘించి తమకు అనుకూలంగా ప్రభావ పర్వాన్ని కూడా ఈ ఎమ్మెల్యే తెరలేపారంటూ కూడా ఇప్పటికే సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎన్నికల కమిషన్ దీనిపైన సీరియస్గా నోటీస్ కూడా సర్వ్ చేసేటువంటి అవకాశం కూడా కనపడతా ఉన్నటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వాల్ క్లాక్లు కూడా పంపిణీ చేశారనేటువంటి విశ్వసనీయ సమాచారం ఉంది. వాటిపైన కూడా సమగ్రంగా ఈసీ దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. కోడ్ వచ్చినటువంటి 2-3 రోజుల క్రితం కోడ్ వచ్చినా కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఎన్నికల ప్రలోభాల పర్వానికి ఎమ్మెల్యే దారితీస్తున్నాడంటూ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున కూడా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. కవిత, రైట్. థ్యాంక్ యూ రమణారెడ్డి.